వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ. వేములవాడ మండలంలోని హనుమాజీపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు అందరికీ ప్రభుత్వం సహాయం అందవలసి తెలుపు రేషన్ కార్డు లేని వారికి కూడా అనేక మందికి సహాయం అందలేదని దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్తో పాటు ఎంపీటీసీ శ్యామల గోవర్ధన్ రెడ్డి, హనుమాజీపేట సర్పంచ్ విజయ శ్రీనివాస్ రెడ్డి, లింగంపల్లి గ్రామ సర్పంచ్ సామకవిత తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు జింకా ప్రభాకర్, పెద్దపల్లి నర్సయ్య, గొర్రె అనిల్, రాజేందర్, మర్రిపల్లి మల్లేశం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, సంగస్వామి యాదవ్, శేఖర్ మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి ఆటో కార్మికులు ఉన్నారు. ఆటో కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, కూరగాయలు మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గౌరవ ఎంపీటీసీ శ్యామల గోవర్ధన్ గారు, మిత్రులు సర్పంచ్ శ్రీనివాస్ గారు, మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగపల్లి గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు, స్వామి గారు, ఆటో యూనియన్ సమయ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ కరోనా మహమ్మారిని ప్రారంభించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సూచనలు ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ఈ లాక్డౌన్లో ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండి కరోనా మహమ్మారిని తరమగొట్టడం బాధ్యత మనందరిపై ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ సమయంలో రికార్డు దుఃఖాడని ఆటో కార్మికులు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ దుకాణాల్లో గుమస్తాలుగా ఉన్నటువంటి చిరు కార్మికులు కానీ బట్టల దుకాణాలు ఉన్నటువంటి కార్మికులు కానీ అనేక మంది అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత నెల మాసం రోజులుగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పగానే వారు చేతిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం 12 కిలోల బియ్యం 15 రూపాయలు ఇప్పటికే అంటే 4 నెల రోజులు గడిచిపోయింది. మరి ఒకటో తరగతి నుంచి వెళ్ళి మళ్ళీ కూడా 12 కిలోల బియ్యం 15 రూపాయలు ఇస్తామని చెప్పని కేబినెట్ ప్రకటించింది అర్చని వారందరికీ ఇస్తూ ఇక్కడ దయచేసి ప్రభుత్వం గమనించాలి. చాలామంది ఇంకా తెలుపు రేషన్ కార్డు లేని వాళ్ళు, వలస కార్మికులు, ఇంకా ఇబ్బంది పడుతున్న వారిని కూడా యుద్ధ ప్రాతిపదికన గుర్తించి అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నటువంటి వారిని కూడా గుర్తించి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజ్ ద్వారా చేతివలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నటువంటి మాట ఈ సందర్భంగా చెప్తూ కరోనా మహమ్మారిని ప్రారంభించడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై ఉండవలసినటువంటి బాధ్యత ఉందన్న మాట ఈ సందర్భంగా చెప్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, మా ఎంపీసీ గారి ఆధ్వర్యంలో మా ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఎలవేళ రాజరాజేశ్వర స్వామి వారికి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు మరియు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మెయింటైన్ ఈ జూన్ 3 వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మా అమ్మల్పేట గ్రామంలో కరోనా మహమ్మారి ఉన్న నేపథ్యంలో వేములవాడ ఇన్ఛార్జ్ అయిన ఆది శ్రీనివాస్ నగదులు పంపిణీ చేయడం జరిగింది. ఆటో యూనియన్ వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.